ఓకే. యాక్చువల్లీ క్వాంటిటీ ఓరియంటేషన్లో బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుండి ఎలాంటి టాపిక్స్ క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నారు, అసలు దీనికి సంబంధించి సిలబస్ ఏంటి, మనకు గ్రూప్ 1 స్థాయి నుండి తీసుకుంటే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్, పంచాయత్ సెక్రటరీ, బీఆర్ఓ, ఇలా ఆల్ క్వాంటిటీ ఓరియంటేషన్లో బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనం సక్సెస్ అవుతామో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ అనేటివి మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది, అసలు ఇందులో ఉండాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ బయాలజికల్ సైన్స్ సంబంధించి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అనేది అవసరం, బయాలజీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది అవసరం. ఇంట్రడక్షన్ టు బయాలజీ అంటే జీవశాస్త్రానికి పరిచయం ఎందుకు అవసరం అంటే, ఈరోజు జీవశాస్త్రం జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మన నిజ జీవితంలో మన రోజువారీ జీవితంలో మన జీవశాస్త్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర, ప్రత్యేకమైనటువంటి హోదా ఉందా అనేది ఉన్నది. ఎందుకంటే టెక్నాలజీలో మనం దూసుకుపోతున్నాం, ఆ టెక్నాలజీకి కారణం మన సబ్జెక్ట్, ఆ టెక్నాలజీకి కారకులు మన సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి సైంటిస్టులు. అందుకే జీవశాస్త్రం, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్, శాస్త్రజ్ఞులు, వారి సేవలు, ఇలాంటి వాటికి సంబంధించి మొట్టమొదట మనం ప్రాథమికమైనటువంటి సమాచారం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవశాస్త్రము పరిచయం, జీవశాస్త్రము పరిచయం, ఇంట్రడక్షన్ టు బయాలజీ లేకంటే ఇంట్రడక్షన్ ఇన్ బయాలజీ, ఇందులో భాగంగా ఎస్పెషల్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే సైంటిస్టుల గురించి అండి, శాస్త్రవేత్తలు, వారి సేవలు అని సబ్ టాపిక్ వస్తుంది మన దీంట్లో. సబ్ టాపిక్ వచ్చేసి శాస్త్రవేత్తలు, వారి సేవలు అంటే ఎలాంటి సేవలను మనకు అందించడం జరిగింది. ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క రంగంలో చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనకు అందజేయడం జరిగింది. ఎగ్జాంపుల్, పాలను శుద్ధి చేసే ప్రక్రియ ప్యాక్చరైజేషన్ అని పిలుస్తున్నాం. ఓకే, అలాంటి ప్యాక్చరైజేషన్ మనకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సైంటిస్ట్, ప్యాక్చరైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ వచ్చేసి మనకు లూయిస్ ప్యాక్చర్. ఇతన్ని ఎవర్గ్రీన్ సైంటిస్ట్ అని, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇంకా చాలా రకాలైనటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ రెవల్యూషన్ అంటామండి, గ్రీన్ రెవల్యూషన్ మీన్స్ హరిత విప్లవ కార్యక్రమము. ఇలాంటి హరిత విప్లవ కార్యక్రమాన్ని మన ఇండియాలో ప్రవేశపెట్టినది బాణకొమ్ము సాంబ శివన్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ గా ట్రీట్ చేస్తాం. మరి ఇదే హరిత విప్లవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చింది నార్మన్ బోర్లా. ఓకే, సో ఇదండి మనకు శాస్త్రవేత్తలలో కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చాలా రకాలైనటువంటి సమాచారాలను మనకు ఈ శాస్త్రవేత్తలు అందించిన పరిజ్ఞానమే ఈరోజు మన ఎదుగుదలకు కారణం. కాబట్టి ఈ శాస్త్రవేత్తలు, వారి సేవలు, వారు మనకు అందించినటువంటి విలువైన విషయాలకు సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా పరిశోధనలు, శాస్త్రవేత్తలు వారి సేవలు, శాస్త్రవేత్తలు పరిశోధనలు, రీసెర్చెస్, దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్రిసాట్, ఇక్రిసాట్, వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఇక్రిసాట్, ఇక్కడ రాస్తున్నది ఇక్రిసాట్ అని ఉంది. ఇది ఒక పరిశోధనా సంస్థ, ఇంటర్నేషనల్ ప్రాఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, అంతర్జాతీయ
అర్ధశుష్క పంటలపై పరిశోధన చేసే శాస్త్రీయ సంస్థ. ఇలాంటి శాస్త్రీయ సంస్థ స్పెసిఫిక్గా పటాన్ చెరు అనే ప్రాంతంలో మనకు నెలకొల్పబడింది. ఇది ముఖ్య నగరం, అంటే హైదరాబాద్ నగరం కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయండి, వరికి సంబంధించింది కానీ చెరకుకి సంబంధించింది కానీ చాలా రకాలైనటువంటి శాస్త్రీయ సంస్థలు అనేటివి మనకు నెలకొల్పడం జరిగింది. అలాంటి శాస్త్రీయ సంస్థలు, వాటికి సంబంధించి పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు, చాలా రకాలైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇక సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు హ్యూమన్ ఫిజియాలజీ అని అంటారండి. హ్యూమన్ ఫిజియాలజీ అంటే మానవ శరీర ధర్మశాస్త్రము. మానవ శరీర ధర్మశాస్త్రము హ్యూమన్ ఫిజియాలజీ. హ్యూమన్ ఫిజియాలజీ ఇట్ మీన్స్ ఇందులో మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ గురించి మన యొక్క మానవ శరీర ధర్మశాస్త్రంలో నేర్చుకుంటామండి. సిస్టమ్స్ అంటే వ్యవస్థలు, మన శరీరంలో ఉండేటువంటి వ్యవస్థల గురించి మన ఈ శరీర ధర్మశాస్త్రంలో నేర్చుకుంటాము. ఏంటండి మన వ్యవస్థలు అన్నప్పుడు మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో జరిగేటువంటి ప్రతి జీవక్రియ ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మనం ఈ మానవ శరీర ధర్మశాస్త్రంలో నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్, పోషణ. ఈ పోషణలో భాగంగానే విటమిన్స్ గురించినటువంటి సమాచారాన్ని కూడా మనం నేర్చుకుంటాము. న్యూట్రిషన్ పోషణ అని ట్రీట్ చేస్తూ ఉంటాము. పోషణకు సంబంధించి ఇందులో ఈ పోషణలో భాగంగానే విటమిన్స్ వస్తాయి. అందులోనే మళ్ళీ న్యూట్రిషనల్ డిసీజెస్, పోషకాహారానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాలు. ఒకవేళ పోషకాహారం లోపించినట్టయితే దానికి సంబంధించి మనం ఫేస్ చేసేటువంటి డిసీజెస్ అంటే వ్యాధుల గురించి కూడా మన యొక్క విషయంలో, అంటే ఈ యొక్క టాపిక్లో దాని గురించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో పోషణ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటూ ఉంటాం. ఇది ఒక భాగము. దీంతో పాటుగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వాసక్రియ, జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ అని కూడా అంటాం, ఇక్కడ శ్వాస వ్యవస్థ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ ఎండోక్రైనాలజీ అంటామండి, అంతఃస్రావక వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి కండర వ్యవస్థ, మజిల్ సిస్టమ్, కండర వ్యవస్థ. అస్థిపంజర వ్యవస్థ, స్కెల్టన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి మనకి విసర్జన వ్యవస్థ, విసర్జన వ్యవస్థ. చూడండి, శ్వాసక్రియ, జీర్ణక్రియ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, కండర వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రిప్రొడక్షన్ సిస్టమ్ అంటారు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే మానవ శరీరంలో జరిగే ప్రతి వ్యవస్థకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మనం హ్యూమన్ ఫిజియాలజీలో నేర్చుకుంటాం. మానవ శరీర ధర్మశాస్త్రంలో వ్యవస్థలతో పాటు మానవునికి పోషణ అంటే పోషకాహారం కూడా ముఖ్యమైనటువంటిదే. కాబట్టి దీన్ని ప్రప్రథమంగా మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలి, వ్యవస్థలలో సమతుల్యత ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవుడు న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అందుకే పోషణ గురించిన సమగ్రమైన సమాచారాన్ని నేర్చుకుంటే ఆ తర్వాత మనం జరుపుకునే ప్రతి జీవక్రియలో ఇంప్లిమెంటేషన్ అంటే అభివృద్ధిని చూడొచ్చు, ఎదుగుదలను చూడొచ్చు. మనం ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించడం కూడా మనం గమనించవచ్చు. ఇదండి
హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్స్ తో పాటుగా వృక్ష రాజ్యము అని ఉంటుందండి. ప్లాంట్ కింగ్డమ్, వృక్ష రాజ్యము, ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ అనగానే మనకు అవగాహన రావాలి ఫస్ట్. ఏంటండి ప్లాంట్ కింగ్డమ్ అంటే, పుష్పించడం అనే ప్రక్రియను ఆధారంగా చేసుకొని ఈ యొక్క వృక్ష రాజ్యాన్ని 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పుష్పించని మొక్కలని, పుష్పించే మొక్కలని. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలని. పుష్పించని మొక్కలను క్రిప్టోగామ్స్, పుష్పించే మొక్కలను ఫానిలోగామ్స్ అని ట్రీట్ చేస్తున్నాం. తిరిగి మళ్ళీ ఇందులో డివిజన్స్ ఉంటాయండి. పుష్పించని మొక్కలని టాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. టాలోఫైటాలో ఆల్గే, ఫంగి ఇలాంటి విభజన అనేది మనకు ఉంటుంది. పుష్పించే మొక్కల విషయానికి వస్తే జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్, వికృత బీజాలు, ఆకృత బీజాలు, ఇలాంటి సమగ్రమైన సమాచారం మనం ప్లాంట్ కింగ్డమ్ లో నేర్చుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ప్లాంట్ కింగ్డమ్ ఉన్న మాదిరిగానే అనిమల్ కింగ్డమ్, జంతు రాజ్యం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జంతు రాజ్యంలో ఏం నేర్చుకుంటాము అంటే, యాక్చువల్లీ మానవునిలో పృష్ఠవంశము, ఇట్ మీన్స్ నోటోకార్డ్, ఈ పృష్ఠవంశం అనే లక్షణాన్ని బేస్ చేసుకొని అనిమల్ కింగ్డమ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తారండి. నాన్ కార్డేట్స్, కార్డేట్స్, ఇట్ మీన్స్ అకశేరుకాలు, సకశేరుకాలు అని. విఆర్ ఆల్ కార్డేట్స్ అంటే మనందరం సకశేరుకాలు. మరి మనం ఎందుకు సకశేరుకాలము అని అడిగినప్పుడు మనందరికీ వెన్నుముకు ఉన్నది అనగా పృష్ఠవంశం ఉంది. మరి పృష్ఠవంశం లేనటువంటి వాటిని ఏమని పిలుస్తున్నాము? అకశేరుకాలు, నాన్ కార్డేట్స్. వీటి కింద ఏమొస్తాయండి? ప్రోటోజువా, పురిఫెరా, సీలెంటిరేట్స్, ఫ్లాటీ హెల్మెంటిస్, నిమాటీ హెల్మెంటిస్, ఎనైడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా. దీస్ ఆర్ ఆల్ నాన్ కార్డేట్స్. మరి కార్డేట్స్ ఏంటి అని అడుగుతారు? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, మమ్మల్స్. విఆర్ ఆల్ మమ్మల్స్, మనం క్షీరదాల కింద వస్తాం. ఈ విభజనకు సంబంధించిన సమాచారాన్ని మనం అనిమల్ కింగ్డమ్, జంతు రాజ్యంలో నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం 5th లెసన్కి వచ్చేసరికి, సో ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్ నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అడిగినప్పుడు, మొక్కలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వృక్ష ప్రపంచము అని అంటాం, ప్లాంట్ వరల్డ్. ఇది ప్లాంట్ కింగ్డమ్, కింగ్డమ్ అన్నప్పుడు దానికి సంబంధించిన డివిజన్స్ మాత్రమే నేర్చుకున్నాం. ఇక్కడ వృక్ష ప్రపంచము అన్నప్పుడు బేసికల్లీ ఒక ప్లాంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి, మొక్కలోని భాగాలు ఏంటి, రూట్స్ వేరు కావచ్చు, స్టెమ్ కాండలు కావచ్చు, లీవ్స్ పత్రాలు కావచ్చు, ఫ్లవర్ పుష్పాలు కావచ్చు, ఫ్రూట్స్ ఇట్ మీన్స్ ఫలాలు అన్నారు, ఫలాలు కావచ్చు. ఇవన్నీటికి సంబంధించిన సమాచారాన్ని ఇందులో జరిగే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే శాక్య ప్రత్యుత్పత్తి కానివ్వండి, లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మనం వృక్ష ప్రపంచంలో నేర్చుకోబోతున్నాం. దీన్ని ప్లాంట్ వరల్డ్ అని అంటాం. ఇందులో భాగంగానే ఫోటోసింథసిస్ ప్రాసెస్, ఫోటోసింథసిస్ మీన్స్ కిరణజన్య సంయోగ క్రియ. ఒకసారి అనాలసిస్ చేయండి, దేన్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు? మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. యాక్చువల్లీ మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో ఆ మొక్క యొక్క ఆకుపచ్చని భాగంలో వేటిని యూటిలైజ్ చేయాలండి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈ రెండింటిని వినియోగించుకొని దేన్ని తయారు చేయాలి? స్టార్చ్, పిండి పదార్థాన్ని తయారు చేసుకునేటువంటి ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్. ఈ పాటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్లాంట్ వరల్డ్లో నేర్చుకుంటాం. బాష్పోత్సేకము అని, బిందు స్రావము అని, ఇలాంటి పలు పలు సబ్ టాపిక్స్ అనేటివి మనకి ప్లాంట్ వరల్డ్లో ఉంటుంది.
అంతేకాకుండా శాకీయ ప్రత్యుత్పత్తి కానివ్వండి, మనకు వేరు రూపాంతరాలు కానివ్వండి, కాండ రూపాంతరాలు కానివ్వండి, భూగర్భకాండ రూపాంతరాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మనం ప్లాంట్ వరల్డ్లో నేర్చుకోబోతున్నాం. అదే క్రమంలో నెక్స్ట్ మనం సిక్స్త్ టాపిక్ సిక్స్త్ యూనిట్కి వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మైక్రోబియల్ వరల్డ్. మైక్రోబియల్ వరల్డ్ అనగా సూక్ష్మ జీవ ప్రపంచం. సూక్ష్మ జీవ ప్రపంచం ఏంటి వస్తాయండి వీటి మీద ఈ మైక్రోబియల్ వరల్డ్లో ఏమేమి వస్తాయి అనే డౌట్ వస్తుంది మీకు. నేను చెప్తాను, యాక్చువల్లీ వేటిని మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు. బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఆల్గే కావచ్చు, ఫంగి కావచ్చు. ఆల్గే అనగా శైవలం అండి, ఫంగి అనగా శిలీంద్రం. వీటన్నిటినీ కలిపితే సూక్ష్మ జీవులు అని అంటారు. అలాంటి సూక్ష్మ జీవులను గురించి స్టడీ చేయడాన్ని సూక్ష్మ జీవ శాస్త్రము అని అంటారు. మైక్రోబయాలజీ అంటే బ్యాక్టీరియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, వైరస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, శైవలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శిలీంద్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈ సూక్ష్మజీవ ప్రపంచంలో నేర్చుకోబోతున్నాం. అంతేకాకుండా మానవునికి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉన్నవి, మానవునికి హానికరంగా చేసేటువంటి, ఓకే, ఈ రెండింటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ మైక్రోబియల్ వరల్డ్లో చాలా క్లియర్గా నేర్చుకోబోతున్నాం. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫోకస్ చేసే టాపిక్ అండి. దీని తర్వాత మనం ఎకాలజీ. ఎకాలజీ అనగా ఆవరణ శాస్త్రం అండి. ఆవరణ శాస్త్రము ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న టాపిక్. ఎగ్జామ్లో ఎక్కడ అడుగుతారో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ మీద క్వశ్చన్స్ ఉంటున్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ మీన్స్ ఆవరణ వ్యవస్థలో వివిధ రకాలు ఉంటాయి. సహజ ఆవరణ వ్యవస్థ అని, కృత్రిమ ఆవరణ వ్యవస్థ అని, దీంతో పాటుగా మంచినీటి ఆవరణ వ్యవస్థ అని, కొరడు నీటి ఆవరణ వ్యవస్థ అని, లెంటిక్, లోటిక్, ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఎవ్రీ టైం మనకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఎకాలజీ పార్ట్లో అవగాహన తప్పనిసరి. ఎకాలజీ అనేది ఎగ్జామినేషన్ మోడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిన అంశం ఎకాలజీ తర్వాత మనం నేర్చుకోవాల్సిన అంశం జన్యు శాస్త్రము జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారండి గ్రీగర్ జాన్ మెండల్. ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ప్రజెంట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అన్నప్పుడు గ్రీగర్ జాన్ మెండల్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్, ఆధునిక జన్యు శాస్త్ర పితామహునిగా ఎవరండి గెచ్చేయండి? టిహెచ్ మోర్గాన్. సైంటిస్ట్ ఎవరు? టిహెచ్ మోర్గాన్. సో అసలు జన్యు శాస్త్రం అంటే ఏంటి? ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు, దీన్ని అనువంశిక లక్షణాలు అని అంటారు. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు అంటారు. మరొక తరానికి సంక్రమింపజేయడానికి గురించి స్టడీ చేయడాన్ని జన్యు శాస్త్రం అని పిలుస్తున్నాం. ఇందులో ఉండే విలువైన సమాచారాన్ని మనం జెనెటిక్స్ లో నేర్చుకుంటామండి. ఈ టాపిక్స్ పైన కూడా మనకు అవగాహన తప్పనిసరి. దీని తర్వాత మనం నేర్చుకోబోయే అంశం జన్యు శాస్త్రం తర్వాత నేర్చుకోబోయే అంశం వీటితో పాటుగా జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు, లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ. జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు, ఇది ఇప్పుడు చాలా ఫార్వర్డ్ టాపిక్ అండి. జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు అనేది ప్రజెంట్ రన్నింగ్ కాన్సెప్ట్ లో అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మనం ఏమడుగుతారు అంటే జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు, ప్రజెంట్ స్టెమ్ సెల్స్ టెక్నాలజీ ఉంది అంటే స్టెమ్ సెల్స్, మూల కణాల మీద కానివ్వండి, క్యాన్సర్ మీద కానివ్వండి, జెనెటికల్ ఇంజనీరింగ్ మీద కానివ్వండి, జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అని అంటామండి, అది కూడా ఇందులో నేర్చుకోవచ్చు మనం. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం మీద కానివ్వండి, జీన్ థెరపీ జన్యు చికిత్స. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్ని అంశాలను మనం ఈ జీవశాస్త్రంలో ఉన్న ఆధునిక పోకడలలో నేర్చుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. ఇదండి ప్రధానంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్. ఈ టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే తప్పకుండా గ్రూప్స్ లెవెల్లో కానివ్వండి, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లెవెల్లో కానివ్వండి, ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ఇంతకంటే ముందు స్టూడెంట్కి చాలా సందేహాలు ఉంటాయి, సరే ఏ గ్రూప్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, మాకు సజెస్ట్ చేయండి అనేటువంటి చాలా సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి.
వాళ్ళకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి ఈ వీడియో ద్వారా. ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్టుకు సంబంధించిన బేసికల్ ఇన్ఫర్మేషన్ కొరకు అకాడమిక్ లెవెల్ బుక్స్ ప్రిపేర్ కావాలండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే రెఫరెన్స్ బుక్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కలిగే మొదటి సందేహం ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి అనేటువంటి సందేహాలు చాలా వరకు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మొదటి సక్సెస్ మనం కోచింగ్ తీసుకోవడం మీద డిపెండ్ అవుతుంది. కోచింగ్ తీసుకుంటూ మనం రెఫర్ చేసేటువంటి బుక్స్ కూడా మన సక్సెస్కి సహకారాన్ని అందిస్తాయి. కాబట్టి ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ గ్రూప్స్ స్టాండర్డ్లో కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ స్టాండర్డ్లో కానివ్వండి, బీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ మల్టీ ఎగ్జామినేషన్ పర్పస్లో బయాలజికల్ సైన్స్ నుంచి మనం ఖచ్చితంగా రెఫర్ చేయాల్సినటువంటి బుక్స్ను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలండి. ఫస్ట్ సబ్జెక్ట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్లో ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది, వేటి వేటి గురించిన సమగ్రమైన సమాచారం కావాలి అనడంలో ఫస్ట్ మీకు హెల్ప్ చేసేటువంటి మొదటి లెవెల్ అకాడమిక్ లెవెల్. అకాడమిక్ బుక్స్ అనేవి కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ దగ్గర మినిమం 8th class బుక్ నుండి 8th, 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీస్ ఆల్సో 8th to degree మినిమం 8th to degree లెవెల్ 8th to degree లెవెల్ బుక్స్ అనేవి కంపల్సరీగా మీరు రెఫర్ చేయాలి. అలా చేసినప్పుడు మీకు కంపల్సరీగా ఈ సబ్జెక్టు మీద అవగాహన అనేది వస్తుంది. అలాంటి అవగాహన పెంపొందిన తర్వాత సెకండరీ స్టేజ్లో మీరు రెఫర్ చేయాల్సినటువంటి బుక్ జీబీకే పబ్లికేషన్స్ అండి. జీబీకే పబ్లికేషన్స్ ఇందులో మీకు క్లాస్ వన్ స్టడీ సర్కిల్ బివి కృష్ణారెడ్డి అని ఉంటుంది, ఆథర్. సో దీనికి సంబంధించి ఎందుకు ఈ బుక్ రెఫర్ చేస్తున్నానో కూడా మీకు క్లారిటీ ఇస్తా. మార్కెట్లో చాలా రకాలైనటువంటి బుక్స్ ఉన్నమాట నిజం, కానీ అందులో ఈ బుక్ను రెఫర్ చేయడంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది మినిమం ఇన్ఫర్మేషన్ నుంచి మొదలుకుంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వరకు చాలా క్లుప్తంగా ఈ బుక్లో మనకు ఇవ్వడం జరిగింది. మీరు ముందే మీకు చెప్పాను అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ కమ్మని, అవి ప్రిపేర్ అయిన తర్వాత ఈ బుక్స్ చదివితే మీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ లెవెల్స్ కానివ్వండి, డెప్త్ లెవెల్స్ కానివ్వండి, 2 stages లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. ఈ బుక్లో అలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంది. ఇది మీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని సక్సెస్ స్థాయిలో నిలబెట్టడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది అని ఘంటా పదంగా చెప్తున్నాం. సో ఈ బుక్స్ను రెఫర్ చేయండి తప్పకుండా. నౌ థర్డ్ స్టేజ్లో మీకు ఇవ్వబోయే సజెషన్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మోడల్ పేపర్స్తో పాటు ఫస్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి మీ దగ్గర ఉండాలండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ మీ కళ్ళ ముందు ఉంచుకొని ఏ ఇయర్లో ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగిండు, ఏ టాపిక్ నుండి అడిగిండు, ఎలా అడిగిండు మీన్స్ అనాలసిస్ మెథడ్లోనా, అప్లికేషన్ మెథడ్లోనా, మ్యాచింగ్ మెథడ్ క్వశ్చనా, ఇలాంటి కాన్సెప్ట్ లెవెల్ లేదా డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడా, ఇలాంటి లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీరు రాయబోయే ఎగ్జామ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. అలా సక్సెస్ కావడానికి మీకు చివరి వేదికగా ఏమిస్తున్నా అంటే మోడల్ పేపర్స్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇప్పుడు మనం ప్రిపేర్ కావాల్సినవి మోడల్ పేపర్స్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ను పోలినటువంటి సరౌండింగ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఆ మోడల్ పేపర్స్లో సర్చ్ చేయొచ్చు. మోడల్ పేపర్స్ అనేవి ప్రిపేర్ కావాలి. మోడల్ పేపర్స్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత 100% సబ్జెక్ట్ మీద మీకు కాన్సెప్ట్ లెవెల్స్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన సబ్జెక్ట్ నుంచి గ్రూప్ లెవెల్ ఎగ్జామ్ ఇచ్చిన, ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్ ఇచ్చిన, లేదంటే లిస్ట్ అంటే గ్రూప్ 3 గ్రూప్ 4 లెవెల్స్ ఎగ్జామినేషన్స్లో అడిగిన
ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి మీకు సక్సెస్ కావచ్చు. చివరిగా మీకు ఒక మాట చెప్తున్నానండి, ఏ సబ్జెక్ట్ అయినా మనకి ఇంపార్టెంటే, కానీ కొన్ని సబ్జెక్టులు ఎంత టైం కేటాయించినా స్కోరింగ్ కాదంటే మార్క్స్, అదే టైం సైన్స్ మీద మీరు పెడితే ఖచ్చితంగా మీకు మార్క్స్ తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ స్కోరింగ్ సబ్జెక్ట్. మీకు అడిగిన క్వశ్చన్లకు అడిగినట్టుగా ఆన్సర్ ఇవ్వడంలో సైన్స్ సబ్జెక్ట్ మాత్రం ముఖ్య భూమికను పోషిస్తుంది. ఎందుకంటే ఇందులో క్వశ్చన్ అనేది కాన్సెప్ట్ మార్చుతారు తప్ప క్వశ్చనే మార్చడానికి లేదు ఇక్కడ. కాబట్టి మీరు డిఫరెంట్ స్టైల్లో అడుగుతారు కానీ అసలు ఆ క్వశ్చన్ ఏది క్వశ్చన్ మీకు అడగదు. కాబట్టి వీటి మీద మీరు కమాండింగ్ తీసుకొచ్చుకున్నట్టయితే 100% మీరు రేపు సక్సెస్ కాబోయే ఎగ్జామినేషన్ లో ఇది కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మనకు గ్రూప్స్ ఎగ్జామ్ లో కానివ్వండి, ఎస్ఐ పిసి ఎగ్జామ్ లో కానివ్వండి, దానికంటే కింది స్థాయి అయినటువంటి మనకు బీఆర్ఓ, బీఆర్ఈ, పంచాయత్ సెక్రటరీ, మల్టీ ఎగ్జామినేషన్స్లలో మరి మన సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎన్ని మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయవచ్చు, ఈ క్వశ్చన్ మన మైండ్లోకి వచ్చినప్పుడు మనం ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలండి. జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని మనకు గ్రూప్ ఎగ్జామ్లో మన కాన్సెప్ట్ ఉంటుంది. జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మీన్స్ నిజ జీవితంలో మన యొక్క సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది మన బయాలజికల్ సైన్స్ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు. గ్రూప్స్ లెవెల్ చూద్దామండి. గ్రూప్స్ లెవెల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మినిమం 15 questions అడగచ్చండి. మినిమం ఇది మ్యాక్సిమం 21 questions వరకు అడుగుతున్నాడండి. మినిమం 15 questions, మాక్సిమం 21 questions అడుగుతున్నాడు. ఎందుకంటే ఇది గ్రూప్స్ స్టాండర్డ్. ఇందులో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అడుగుతారు, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అడుగుతారు, మైక్రోబియల్ వాళ్ళు అడుగుతారు, ఇంతకు ముందు నేను చెప్పిన సిలబస్ కు సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ అడుగుతారండి. వీటన్నిటికి సంబంధించి మినిమం క్వశ్చన్స్ 15, మాక్సిమం క్వశ్చన్స్ 21 వరకు అడిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. క్వశ్చన్ కి మనకు కాన్సెప్ట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే క్వశ్చన్ తెలిసినట్టుగా ఉంటుంది, ఆన్సర్కి వచ్చేసరికి మనం డైలమాలో ఉంటాం. అలాంటి కరెంట్ ఇన్ఫర్మేషన్స్ ను జోడించి మనకి మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రోజు రోజుకి సైన్స్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం టెక్నాలజీ. వాటిని దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నవి. గ్రూప్స్ స్టాండర్డ్ లో అయితే మనం ఇంతవరకు గెయిన్ చేయొచ్చు అండి. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా జోడిస్తే ఇంకా మనం 25 వరకు కూడా మన బౌండరీ పెరుగుతుంది అండి. 25 వరకు కూడా పోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నప్పుడు రీసెర్చ్ పర్పస్ లోనే కాదండి, క్యాన్సర్ కానివ్వండి, స్టెన్సర్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, బయోడైవర్సిటీ కానివ్వండి, వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు. కరెంట్ ఇన్ఫర్మేషన్స్ మీద డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి, అలాంటి డిసీజెస్ కాన్సెప్ట్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇది మినిమం 10. ఇది మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో మనకు మార్క్ కనబడుతుంది. మార్క్ ఈ మార్కులు దృష్టిలో ఉంచుకోండి. మినిమం 15, మాక్సిమం 20. నేను తక్కువనే చెప్తున్నా, ఇంకా 21 అడగచ్చు, 22 అడగచ్చు, 23 అడగచ్చు, 25 దాకా కూడా అడగచ్చు అండి. కానీ ఇది మాత్రం కంపల్సరీగా చెప్తున్నా నేను, డెఫినెట్లీ. ఇక గ్రూప్స్ నుంచి ఎస్ఐపిసికి వచ్చేసరికి మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసినాం. మనం అనుకున్నది ఒకటి, అక్కడ అడిగింది ఇంకొకటి. చాలా మంది మన ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మన సైన్స్ లో జువాలజీ పార్ట్ నుంచి చాలా మంది బాగా చేసారు, బాటనీ పార్ట్ వచ్చేసరికి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయింది. ఎందుకంటే నెగ్లెక్ట్ అయింది అక్కడ బాటనీ మీద. అంటే బయాలజికల్ సైన్స్ పార్ట్ లో బాటనీకి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలి. వృక్ష శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్స్, జంతు శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్స్, రెండింటిని కలిపి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఆ కాన్సెప్ట్ లెవెల్స్ లో మనం ప్రిపేర్ కావాలి. ఎస్ఐపిసి లెవెల్ వచ్చేసరికి చూడండి, మనకు 12 marks అండి, 12 marks, 12-13 marks నుంచి స్టార్ట్ అయ్యి 16-18 marks వరకు అడుగుతున్నాడు. 12-16 నుంచి 18 వరకు ఎదుగుతున్నాడు ఎస్ఐ స్టాండర్డ్ తోటి. అంటే పెంచుతూ ఉన్నాడు. ఇందులో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయండి, పరిశోధన సంస్థల మీద అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ ఎస్ఆర్ఐ, ఇది ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చేస్తున్నా మీకు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ శ్రీ? సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఇలాంటి ఇది ఒక నూతన పరిభంగడం అండి. దీన్ని ఫస్ట్ టైం
ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసిర్రు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, దీని ఇంపార్టెన్స్ ఏంది అనే అటువంటి కాన్సెప్ట్ లో క్వశ్చన్ అడిగింది. ఫస్ట్ టైం ఇంట్రడ్యూసింగ్ 1984 హెన్రీ డీలోలాని మెడగాస్కర్ లో ఇంట్రడ్యూస్ చేశాడు. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి తక్కువ టైంలో ఎక్కువ పంట దిగుబడి వస్తుంది, డ్రాట్ ఏరియాస్ అంటే నీటి ఎద్దడిని తట్టుకునే లక్షణం కూడా ఈ వరి వంగడానికి ఉంది. అంటే కరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా జోడించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ బేస్ చేసుకుంటే క్వశ్చన్ పరిధి పెరుగుతుందండి. ఇక లాస్ట్ లెవెల్ చూస్తే మనకు పీసీవీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఇలాంటి క్వశ్చన్స్ తీసుకుంటే మనకు పిఎస్ అని అంట, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ ఈ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే మినిమం ఒక 8 మార్క్స్ మనం తీసుకోవచ్చు, 8 to maximum 12 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది మినిమం మ్యాక్సిమం రేషియో. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మార్క్స్ రేషియోలో +1 +2 కావచ్చు, -1 -2 కావచ్చు అండి. రెండు క్వశ్చన్స్ ఎక్కువ కావచ్చు, రెండు క్వశ్చన్స్ తక్కువ కావచ్చు, కానీ సరాసరి ఈ రేషియోలో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సో అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా ఈ సబ్జెక్టుకు సమప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే మీ టోటల్ మార్క్స్ ఇండివిజువల్ సబ్జెక్టు వైజ్ చూసుకుంటే స్కోరింగ్ అనేది ఈ సబ్జెక్ట్ నుంచి మీకు కనబడుతుంది. ఇచ్చిన క్వశ్చన్స్ కు ఫుల్ ఫ్లెడ్జ్ ఆన్సర్స్ అనేవి ఈ సబ్జెక్ట్ నుంచి మీరు చేయొచ్చు. కాబట్టి ఈ సబ్జెక్ట్లో మీరు సక్సెస్ సాధించాలంటే సిలబస్ మీద దృష్టి పెట్టండి, అదేవిధంగా రెఫరెన్స్ బుక్స్ ఇచ్చాము వాటి మీద దృష్టి పెట్టండి, అదేవిధంగా మార్క్స్ లెవెల్ను కూడా దృష్టిలో ఉంచుకొని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.